ఎలక్షన్లో కేసీఆర్ సర్కారు 16 సీట్లు సాధించి కేంద్రంలో చక్రం తిప్పుతా అంటున్నారు. ఆ విధంగా ఇప్పుడు ఆ దిశగా మనకు ఇప్పుడు కనబడుతున్నాయి వాతావరణం. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా ఏదన్నా పార్టీ పోటీ చేసి నేను గెలవనని చెప్పింది, నేను ఇటీనే పోటీ చేస్తున్నాను అన్నది ఎవరంటే అప్పుడో ఇప్పుడు కమ్యూనిస్టులు అంటారు తప్ప ఎవరన్నారు ఆ మాట. అందరు కూడా మేము గెలుస్తున్నాం, మాకు అద్భుతంగా ఓట్లు వస్తున్నాయి అనే మాటే అంటే వాతావరణం ఏమున్నదంటే ఇవాళ సహజంగా ఒకటి అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికీ ఉన్న ఒక తేడా ఏంటంటే రైతుల్లో ఒక అసంతృప్తి ఉంది గిట్టుబాటు ధరలు వస్తలేవని. రెండు చాలా హామీలు ఇచ్చారు కదా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏవి అమలు కాలేదనే అసంతృప్తి. యువకులు ఉపాధి అవకాశాల కోసం మళ్ళీ మనం ఖచ్చితంగా నిలబడాల్సిందే, ఈసారి మరి ప్రతిపక్షం గెలిస్తే తప్ప మనకు ప్రయోజనం లేదు అనే ఆలోచనతో ఉన్నారు. విద్యావంతుల వేదిక ఆలోచన మీకు తెలుసు, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు. ఇవాళ విద్యావంతులందరూ కూడా పరిపాలన నచ్చక ఈ అప్రజాస్వామిక ధోరణిలో నచ్చక ఒక ప్రశ్నించే గొంతు నిలబడాలనే ఆలోచనతో ఇటు ఉపాధ్యాయ ఎన్నికల్లో అటు మరి గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి మరి ప్రభుత్వ అభ్యర్థులను మద్దతు ఇచ్చిన అధికార పక్షం మద్దతు ఇచ్చిన అభ్యర్థులను చిత్తుగా ఓడించే ప్రతిపక్షాన్ని గెలిచింది. ఇది ఒక తేడా మనకు కనబడుతుంది. ఢిల్లీలో ఎలాగూ తెరాస బీజేపీకే మద్దతు ఇస్తుంది అనే ఆలోచనతో చాలామంది లౌకికవాదులు వాళ్ళంతా కూడా ఈసారి మరి ఒక లౌకిక శక్తులను గెలిపించాలనే ఆలోచనతో ఉన్నారు. ఇట్లాంటి రకరకాలైనటువంటి మార్పులు మనకి ఈసారి ప్రధానంగా కనబడుతున్నాయి. ఒక ప్రచారం అనేది కూడా అధికార పార్టీ నుంచి మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు జరిగిన రీతిగా ఇప్పుడైతే ఎక్కడా కనబడటం లేదు. వాస్తవానికి పరిణామాలన్నీ ఉంటే ప్రభావం ఎట్లా ఉంటుందనేది మనకి ఇప్పటి వరకు తెలియదు. తెలియదు కానీ ఈ మార్పులైతే మనం చూస్తున్నాం ఎన్నికల సందర్భంగా. ఎక్కడ ప్రచారానికి పోయినా మనకు ప్రస్ఫుటంగా కనబడుతున్న అంశాలు అది ప్రధానంగా అసెంబ్లీకి ఇప్పటికే ఉన్న తేడా. మహబూబాద్ ప్రజానీకంలో బయ్యారం హక్కు గురించి పోరాటం నడిచింది. ఇప్పుడు దాని గురించి మన పార్టీ నుంచి ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా? మేము ముందు నుంచి జేఎస్సీగా ఉన్నప్పుడు రోజుల్లో నుంచే మహబూబాద్ హక్కు కోసం పోరాటం చేసింది. అంతకుముందు విద్యావంతుల వేదికగా ఇక్కడ హక్కు ఇనుప ఖనిజాన్ని తవ్వుకొని ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకునే అవకాశాన్ని ఇవ్వటాన్ని కూడా మేము వ్యతిరేకించాం. ఆ తర్వాత మహబూబాద్ ఉక్కు కోసం కూడా మేము ఒక పెద్ద పాదయాత్రనే నిర్వహించాం. తర్వాత ఇవాళ మళ్ళీ చాలా కీలకంగా మహబూబాద్ మన బయ్యారం ఉక్కు కోసం ఇక్కడ తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఇతర పార్టీలతో కలిసి కార్యక్రమాలు కూడా నిర్వహించడం. ముందు నుంచి ఉపాధి కల్పన కోసము ఈ ప్రాంతాల్లో స్థానిక వనరుల మీద ఆధారపడి మనం చిన్న మధ్య తరహా కంపెనీలు పెట్టగలిగితే చాలా ఉపాధి అవకాశాలు వస్తాయనేదే మేము అనుకుంటున్నాం. ఉపాధి అవకాశాలు రావటమే కాదు వాటిని స్థానికులకే రిజర్వ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవాలి, జీవో తీసుకురావాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఉపాధి అవకాశాలు పెంచాలని మేము ఏదైతే అంటూ ఉన్నామో దాంట్లో అంతర్భాగంగానే దాని వివరణలో భాగంగా ఇవన్నీ మేము చాలా కీలకంగా ఒకటి ఇక్కడ ఉన్న కంపెనీలు ఈ బయ్యారం ముక్కు రావాలి, మూతబడినటువంటి కంపెనీలను తెరవాలి, ఈ కంపెనీలన్నింటిలో స్థానికులకు ఉపాధి అవకాశాలను పరిమితం చేయాలి, కొత్తగా స్థానిక వనరుల మీద ఆధారపడి రాగల చిన్న చిన్న కంపెనీలన్నింటినీ మనం ప్రోత్సహించుకోగలిగితే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనేది మేము ఈ ఉపాధి అవకాశాల సాధనలో భాగంగా మేము అనుకుంటున్న మాట. సరే స్థూలంగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి, ఒక క్యాలెండర్ రావాలి అనేది మేము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న డిమాండే. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఈ డిమాండ్లకు పరిమితమై మరి ఉద్యోగాలు పొందటానికి కావలసిన శిక్షణ కూడా మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలు కాదు, ఐటీఐలు పాలిటెక్నిక్లు ఇంజనీరింగ్ కాలేజీ ద్వారా మరి నిరుద్యోగులైన యువకులకు ఇప్పించాలనేది కూడా మాకున్న ఒక ప్రధానమైనటువంటి ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఒక నైతికమైనటువంటి వ్యతిరేకత మనం ప్రదర్శించటం కూడా చాలా కీలకం. అట్లాంటి అభ్యర్థులను రాజకీయంగా పలుకుబడి లేకుండా చేయటం, ఓడగొట్టడం, వాళ్ళ మీటింగ్లకు హాజరు కాకుండా ఉండటం, ఇట్లాంటివి అనేక కార్యక్రమాలు మనం చేయవచ్చు. గతంలో చేసిన తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వని ఎమ్మెల్యేల విషయంలో ఈ కార్యక్రమాలు చేసింది. అట్లాంటివి చేసి కూడా మన నిరసన తెలిపితే కొంత ఒత్తిడి ఎమ్మెల్యే అభ్యర్థుల మీద ఉంటుంది. ఇవన్నీ కూడా మనం చేయాలి అనేదే మాకున్న అభిప్రాయం. చాలాసార్లు వీటిని వ్యక్తం చేసినాం. కాకపోతే ఏంటంటే కింద అనేక ప్రాంతాలలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కదిలించాల్సిన అవసరం అయితే ఉంది.
ఆ ప్రయత్నం కూడా కొంత ఆలోచించాలి. ఇది నా దృష్టిలో ఫిరాయింపులు అనేవి ఒక ప్రజాస్వామ్యానికి మచ్చ, ఇవి రాజకీయ అస్థిరతకు దారితీస్తాయి. చాలామంది గమనించని విషయం ఏంటంటే ఓ పార్టీలో ఉండి ఇంకో పార్టీకి పోయినాక అరే మేము ఇంత కష్టపడి మా డిమాండ్ల సాధనకి గెలిపిస్తే ఇలా మాతో లేకుండా పోతే ఇక మేము ఎవరికి చెప్పుకోవాలనేది ప్రజలు చేస్తున్న ఆరోపణ. అట్లా ఒక పూర్తి ఒక వ్యాక్యూమ్ అనేది పూర్తిగా అక్కడ ఖాళీ అయిపోతున్నది, ఎవరికి చెప్పాలనేది అర్థం కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు వేరే మార్గాల వైపు చూస్తారు. ఇది రాజకీయ వ్యవస్థకు ఉండే గౌరవ ప్రతిపత్తులను దెబ్బతీస్తుంది. అసెంబ్లీ పార్లమెంట్ అనే వ్యవస్థలపై ఉన్న నమ్మకాన్ని పోగొడుతుంది. ఇది దీర్ఘకాలికంగా ఇది చాలా ప్రమాదకరం అనేది పార్టీలు గుర్తించాలి. ఇప్పుడు నిజానికి వల్ల టీఆర్ఎస్ అధికారానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు, కావలసినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కావలసినంత మెజారిటీ ఉంది. ఇట్లాంటి ఫిరాయింపులకు పాల్పడటం వల్ల వాళ్ళకు వచ్చే ప్రయోజనం కూడా ఏం లేదు. కానీ ఈ ఫిరాయింపులు అనేవి ఒక నమ్మకాన్ని కూలదూస్తున్నాయనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. అందువల్ల జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవాళ కాకపోయినా రేపు మీరు చూస్తారు కూడా ఎట్లాంటి నష్టాన్ని తీసుకొస్తున్నాయని. ఇలా ఫిరాయించినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా ప్రచారం చేయలేకపోతున్నారు. నేను తెలంగాణ వ్యాపితంగా చూసిన పార్టీని వదిలి ఇంకో పార్టీలోకి చేరిన ఏ ఎమ్మెల్యే వాళ్ళ ప్రచారం చేయలేకపోతున్నాడు. అది వాళ్లకు ఇవాళ సమాజంలో ఉన్న నిరసనకి, అది ప్రజల్లో ఉన్న వాళ్ళ పట్ల ఉన్న వ్యతిరేకతకి అది ఒక గుర్తు, ప్రతీక. మనం దాన్ని ప్రధానంగా ఇలా గ్రహించాలని కూడా నేను ప్రజలందరికీ నేను చెప్తాను.